అమెరికా కాంగ్రెస్ లో కొనసాగుతున్న కుంభింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. భారీగా ఆయుధాలని మందుగుండు సామాగ్రిని సీజ్ చేశారు అధికారులు. కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. మృతదేహాలను స్పాట్ కి తరలించారు భద్రతా దళాలు. మృతుల్లో కమిటీ సభ్యులు శంకర్, లలిత ఉన్నట్లు సమాచారం. శంకర్ సహా పలువురిపై 25 లక్షల వరకు రివార్డు ఉంది. సో ప్రస్తుతం ఇక్కడ కూంబింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో విజయ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఓవర్ టు యూ విజయ్. ఛత్తీస్గఢ్ దాదాపుగా ఛత్తీస్గఢ్లో అతిపెద్ద ఎన్కౌంటర్గా ఈ ఎన్కౌంటర్ చెప్తున్నారు. 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ మొత్తం ఎంటైర్ ఆపరేషన్ని లీడ్ చేసిన ప్రస్తుతం కాంకేర్ ఎస్పీ ఇంద్రకళ్యాణ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, ఈ ఎన్కౌంటర్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? చాలా రోజులుగా ఛత్తీస్గఢ్లో ప్రతిసారి ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్ కొంత స్పెషాలిటీ ఉంది. 29 మెంబర్స్ ఎట్ టైంలో చనిపోయారు. మీరు లీడ్ చేసిన ఆపరేషన్ ఏ రకంగా చూస్తున్నారు? ఇది ఛత్తీస్గఢ్లోనే అతిపెద్ద ఎన్కౌంటర్ అండి. ఇంతమంది నక్సల్ చనిపోవడం, ఎన్ని వెపన్స్ రికవర్ అవడం, అండ్ లోక్సభ ఎలక్షన్కి ముందు ఇటువంటి సక్సెస్ రావడం ఛత్తీస్గఢ్ పోలీస్కి ఒక చాలా పెద్ద అచీవ్మెంట్. మీకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉందా? జనరల్గా ఎన్కౌంటర్లు అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చాలా డిఫరెంట్గా జరుగుతుంది. ఇప్పుడు 60 మంది ఒకే చోట ఉన్నారన్న సమాచారం మీకు రావడంతోనే మీరు రైట్ చేశారని చెప్తున్నారు. అసలు ఏ రకంగా జరిగింది ఎన్కౌంటర్? ఈ లోక్సభ ఎలక్షన్కి ముందుగా ఒక 2-3 టీంలు నక్సల్స్ వాళ్ళు కలిసి ఒక పెద్ద ఇన్సిడెంట్ చేయబోతున్నారని ఒక దాదాపు 1 నెల రోజుల నుంచి మాకు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి. అందులో భాగంగా మొన్న కూడా ఒక స్ట్రాంగ్ ఇన్పుట్ వచ్చింది. దానిలో భాగంగా కాంకేర్ పోలీస్, బీఎస్ఎఫ్ జాయింట్ ఆపరేషన్ లాంచ్ చేశాం. నిన్న మధ్యాహ్నం దాదాపు 1 గంటకి ఫైరింగ్ స్టార్ట్ అయింది. అందులో మా ఒక ఇన్స్పెక్టర్, ఒక కానిస్టేబుల్కి గాయాలయ్యాయి. అయితే 4 గంటల సేపు జరిగిన ఫైరింగ్ తర్వాత 29 నక్సల్స్ బాడీస్ రికవర్ అయ్యాయి. ఆటోమేటిక్ వెపన్స్ ఒక 10, నాన్ ఆటోమేటిక్ ఒక 12 వెపన్స్, చాలా మందు సామాగ్రి, బాంబ్స్, అవి రికవర్ అయ్యాయి. ఈ ఏరియాలో ఇప్పటివరకు ఆపరేషన్ జరగలేదు. ఇది చాలా కష్టమైన ఏరియా. నక్సల్స్కి మోస్ట్ సేఫ్ ప్లేస్గా దీన్ని పరిగణిస్తుంటారు. ఇప్పుడు ఆ ఏరియాని బ్రేక్ చేయడం వల్ల ఛత్తీస్గఢ్ పోలీస్కి ఒక మేజర్ అచీవ్మెంట్. సార్, అంబూజ్బర్ని ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేదు. ఆల్మోస్ట్ లాస్ట్ 20 ఇయర్స్లో కూడా ఎవరు కూడా ఆ ఏరియాకి రీచ్ అయిన పరిస్థితి లేదు. మీరు ఎట్లా, మీ టీం ఏ రకంగా రీచ్ కాగలిగింది? అక్కడ ఉన్న ఆ టీం ఏ రకంగా మీరు రీచ్ కాగలిగారు? మీరు కాంకేర్ మ్యాప్ చూస్తే కనుక ఈ ఈ సదర్న్ పార్ట్ నారాయణపూర్ డిస్ట్రిక్ట్, ఈ పోర్షన్ అంతా అంబూజ్బర్ కింద పడుతుందండి. ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ సమ్వేర్ ఇక్కడ ఈ నారాయణపూర్ బార్డర్, మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఉంది. ఈ ఏరియాలో వెళ్ళడానికి రోడ్స్ లేవు, నదులు, పెద్ద పెద్ద నదులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ కొన్ని క్యాంప్స్ మేము స్టార్ట్ చేసాం లాస్ట్ 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో. ఈ క్యాంప్స్ ఉండడం వల్ల కొంత మాకు యాక్సెస్ ఈజీ అయ్యింది. ప్లస్ ఈ ఏరియాస్లో ఆపరేషన్ చేయడానికి కొంచెం కావాల్సినటువంటి ట్రైనింగ్ కానీ, కావాల్సినటువంటి స్కిల్స్ కానీ లాస్ట్ కొన్ని ఇయర్స్లో మా ఫోర్సెస్కి ట్రైన్ చేయడం జరిగింది. దానివల్ల ఇది సాధ్యమైంది. దాదాపు చనిపోయిన వాళ్ళు తెలుగు అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక కీలక నేత ఉందని చెప్తున్నారు. ఈ 29 బాడీస్లో మీరు ఎవరిని ఐడెంటిఫై చేశారు ఇప్పటివరకు? దాదాపు 9 మందిని ఐడెంటిఫై చేశామండి. ఒక శంకర్ రావు అని ఒక డీవీసీ ర్యాంక్, తన మీద 8 లక్షలు రివార్డు ఉంది. ఇంకా 7 గురిని చేశాం కానీ 100% కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఇందులో 2-3 తెలుగు వాళ్ళు ఉన్నారని ఇప్పటివరకు తెలిసింది. అయితే 100% విల్ బి కన్ఫర్మింగ్ వెరీ సూన్. మీ ఆఫీసర్స్కి ఎంతమందికి గాయాలయ్యాయి? ఒక ఇన్స్పెక్టర్కి మోకాల్లో గాయం వల్ల సర్జరీ చేయాల్సి ఉంది. ఇంకొక కానిస్టేబుల్కి 2 తొడల్లో బుల్లెట్స్ తగలడం వల్ల హెవీ బ్లీడింగ్ జరిగింది. కానీ తొందరగానే రికవర్ అవుతారని ఆశిస్తున్నాం. మిగిలిన వాళ్ళందరికీ స్వల్ప గాయాలు తగిలి. హోమ్ మినిస్టర్ నుంచి వచ్చిన అప్రిషియేషన్స్ మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఒక సీనియర్ ఎస్పీగా కాంకేర్ మీ ఆధ్వర్యంలో జరిగింది ఈ ఆపరేషన్. జనరల్గా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కూడా చనిపోతుంటారు. ఈసారి పోలీసు ఎవరు చనిపోలేదు, కానీ 29 బాడీస్ వాళ్ళయే దొరికాయి కదా. హోమ్ మినిస్టర్ నుంచి ఏ రకంగా ఉంది? ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఉందండి. ఐబీ కానీ, ఇంటెలిజెన్స్ వారు కానీ, పారామిలిటరీ ఫోర్సెస్ ద్వారా కానీ పూర్తి సహయోగ అంటే సహకారం అందిస్తున్నారు. ఇక్కడ ఈ ఏరియాస్లో ఆపరేషన్స్ ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక కొత్త ఫోకస్తో ఆపరేషన్స్ లాంచ్ చేస్తున్నాం. రిజల్ట్ ఓరియంటెడ్, ఇంటెలిజెన్స్ ఓరియంటెడ్ ఆపరేషన్స్. దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా దీనికంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అంబూజ్బర్ని టచ్ చేయడంతో కొంత మావోయిస్ట్ ఎంటైర్
కోర్ మావోయిస్ట్ ఏరియాని మీరు టచ్ చేసిన వాళ్ళుగా ఇప్పుడు ఈ ఆపరేషన్ ఉంది. తర్వాత అంబుజ్ బండి మీరు పూర్తిగా, ఎందుకంటే గతంలో ఛత్తీస్గఢ్లో చాలా ఏరియాస్లో కూడా మీరు క్లీన్ ఆపరేషన్ అంతా కూడా చేశారు, ఇప్పుడు ఈ అంబుజ్ బండి టార్గెట్గా మీరు ఏ రకంగా చేసే అవకాశం? అబూజ్మాడ్ ఏరియా ఎక్కువ శాతం నారాయణపూర్ జిల్లాలో పడుతుందండి. ఇది నక్సల్ ఆర్గనైజేషన్ టాప్ లీడర్స్ అంతా కూడా ఈ అబూజ్మాడ్లో బంకర్స్ అవి చేసుకొని సేఫ్ హౌసెస్గా వాటిని పెట్టుకొని ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ పాపులేషన్ కూడా చాలా తక్కువ, అక్కడ వాళ్ళకి పెద్దగా లోకజ్ఞానం కూడా లేదు. వాళ్ళు చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ వీళ్ళు భ్రమ పెట్టి భయపెట్టి అక్కడే ఉంచేశారు. అయితే ఈ ఏరియాస్ ఇప్పుడు రానున్న 6 మంత్స్ 12 మంత్స్లో ఇవి అంత ఇన్యాక్సెసిబుల్గా ఉండవు, ఎందుకంటే సెక్యూరిటీ ఫోర్సెస్ నాలుగు వైపుల నుంచి కూడా క్యాంప్ స్టార్ట్ చేయడం, ఈ కష్టమైన ఏరియాస్లో ఆపరేషన్ చేయడం కంటిన్యూస్గా చేయడం వల్ల నారాయణపూర్లోను కాంకేర్లోను చాలా తొందరగా ఈ అబూజ్మాడ్ మీద ఉన్నటువంటి నక్సల్ గ్రిప్ అనేది వెరీ సూన్ దాన్ని బ్రేక్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కూంబింగ్ జరుగుతుంది సార్, అంత ఎన్కౌంటర్ తర్వాత కొంత రిమైనింగ్ టీమ్స్ అని కూడా వెళ్ళి కూంబింగ్ చేస్తుంటే ప్రజెంట్ ఆపరేషన్ కూంబింగ్ జరుగుతుందా? ఆపరేషన్ టీమ్ ఏదైతే ఉందో అది నిన్న రాత్రి లేట్ నైట్ వచ్చేసారండి. వేరే టీం ఇప్పుడు ఆ ఏరియాలో కూంబింగ్ చేస్తున్నారు. ఇంకేమన్నా ఉండిపోయినా లేకపోతే ఇంకెవరన్నా అక్కడ ఆర్మ్డ్ కార్డర్స్ ఉంటే కనుక వాళ్ళ కోసం ఇంకో టీం ఇప్పుడు వర్క్ చేస్తుంది. క్యాజువల్ అంటే డెత్స్ మీద చాలా ప్రచారం జరుగుతుంది, 40 మెంబర్స్ వరకు ఉందని చెప్తున్నారు. యాజ్ ఎస్పీగా మీరు కన్ఫర్మ్ చేసిన వరకు ఎంతమంది ఇప్పటి వరకు టిల్ డెత్ ఉంది? మాకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారం కనీసం 60 నుంచి 70 మంది ఈ ప్లేస్లో ఉన్నారు. ఫైరింగ్ జరిగినప్పుడు చాలామంది పారిపోవడం కూడా మా ఫోర్సెస్ చూశారు, కాబట్టి అట్లీస్ట్ 60 to 70 ఉన్నారని మా అంచనా. తప్పించుకున్న వాళ్ళు టాప్ లీడర్స్ ఉన్నారా? ప్లీనరీ జరిగిందా లేకుంటే కేవలం వాళ్ళ సమావేశం మాత్రమేనా మీకున్న ఇన్పుట్ ప్రకారం? ప్లీనరీ జరగలేదు, కానీ లోక్సభకి ముందుగా జరగాల్సినటువంటి ఇన్సిడెంట్స్ మీద ప్లానింగ్ చేయడం కోసం 2-3 మాధవి, కమలేష్, రాజ్మన్, రామ్దేర్ ఈ నలుగురు పెద్ద కాడర్ లీడర్స్, వీళ్ళ మీద 25 లక్షల రివార్డు ఉంది. వీళ్ళ గ్రూప్స్ ఇక్కడ గ్యాదర్ అవుతున్నాయని మాకు ఇంటెలిజెన్స్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడున్న ఎన్కౌంటర్ తర్వాత ఎవరైనా లొంగిపోవడం కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా లొంగిపోయే ప్రయత్నం చేస్తారా మీ దగ్గర? ఆల్రెడీ 24 గంటలు అవ్వకముందే ఈ ఎన్కౌంటర్ తర్వాత కొన్ని గ్రామాల నుంచి పోలీస్ దగ్గరికి సమాచారం పంపించారు, వాళ్ళు సరెండర్ అవుతామని వాళ్ళు చెప్తున్నారు. రానున్న రోజుల్లో వాళ్ళందరినీ మేము పర్స్యూ చేస్తాం. ఛత్తీస్గఢ్లో ఈ ఆత్మసమర్పణ రిహాబిలిటేషన్ నీతి ఏదైతే ఉందో ఇది చాలా బెస్ట్ ప్లాన్ కాబట్టి తొందరలోనే చాలామంది సరెండర్ అవుతారని మేము ఆశిస్తున్నాం. సార్, ఎస్పెషల్లీ ఎలక్షన్స్ ముందు చాలా ఒక ఈ ఛత్తీస్గఢ్ ఏరియా అంతా కూడా పోలింగ్ జరిగేటప్పుడు ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగింది, నెక్స్ట్ జరగబోయే 19th ఎలక్షన్ ఉంది ఈ స్టేట్లో, 26th మీ దగ్గర ఉంది, సో మీరు ఏ రకంగా బాధ్యత అయిపోతున్నారు? ఏమాత్రం కూడా నక్సల్స్ని తక్కువ అంచనా మేము వేయట్లేదండి. 29 మంది చనిపోయినప్పటికీ మేము ఏమాత్రం తక్కువ అంచనా వేయం. ఫుల్ ప్రిపరేషన్ ఇదివరకు లాగానే ఎలక్షన్ కోసం చేస్తున్నాం. ఎలక్షన్లో ఏ విధమైనటువంటి ఘటన జరగకుండా శాంతిపూర్వకంగా ఎలక్షన్ ఎన్నికలు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాం. ఒక హిస్టరీ ఉంది సార్ ఛత్తీస్గఢ్లో, చాలా ఏళ్ళ నుంచి నేను కూడా రిపోర్టింగ్ చేస్తున్నాను, ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా కూడా దానికి ఆల్మోస్ట్ 6-7 మంత్స్లోనే వాళ్ళు బదులు తెచ్చుకునే ప్రయత్నం కొంత చేస్తుంటారు. ఈ జిల్లా ఎస్పీగా మీరేం చెప్తారు, ఒకవేళ 29 మెంబర్స్ ఆల్మోస్ట్ ఛత్తీస్గఢ్లోనే ఇది పెద్ద ఎన్కౌంటర్గా చెప్తున్నారు, దేశం మొత్తం అంతా కూడా ఇటు చూస్తుంది, దీని తర్వాత వాళ్ళ చర్యలు ఏ రకంగా ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది ఒక వైలెన్స్ నమ్మే ఆర్గనైజేషన్ అండి, సో తప్పకుండా దీనికి ప్రతీకారంగా వాళ్ళు ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు. అయితే పబ్లిక్ సపోర్ట్ ఏమాత్రం లేదు, అండ్ పోలీస్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ అయ్యి ఉంది ఇటువంటి రియాక్షన్కి కానీ ప్రతీకార చర్యలకి. అండ్ దాంతో నక్సలిజం ఎవరైతే దీన్ని పోరాడుతున్నారో వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఈ బస్తర్కి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ అంత ఏరియా క్లీన్ అప్ అయినట్టు సార్? అంటే ఇప్పుడు ఒక అబూజ్మాడ్ తప్ప మీ డిస్ట్రిక్ట్ సంబంధించి, ఎందుకంటే ప్రతిసారి మీడియాలో ఉంటుంది బస్తర్ ఏరియాలో లొంగిపోయారు, బస్తర్ ఏరియాలో ఎన్కౌంటర్ జరిగింది అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏరియా మొత్తం మీ కంట్రోల్లోకి వచ్చినట్టేనా? ఇది నార్త్ బస్తర్ అంటారండి, కాంకేర్ జిల్లా నుంచి బస్తర్ స్టార్ట్ అవుతుంది. ఇది ఉత్తర బస్తర్ కాంకేర్ జిల్లా. ఇందులో మీరు చూసినట్టయితే థిక్ ఫారెస్ట్ ఏరియా ఎక్కడైతే ఉందో ఇందులో మైనింగ్ కానీ ఈ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కానీ ఎక్కువ ఈ ఏరియాస్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రైల్వే లైన్ ప్రాజెక్టు కూడా జరుగుతుంది, ఆ ప్రాజెక్ట్ని కూడా డిస్టర్బ్ చేయడానికి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇప్పుడు ఎస్ఎస్బి బటాలియన్స్ ఇక్కడ ఉన్నాయి, మిగిలిన చోట్ల బిఎస్ఎఫ్ బటాలియన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు
పైన ఉన్న పోర్షన్ చాలా వరకు క్లియర్ అయిపోయింది, సదర్న్ పోర్షన్ ఇంకా నక్సల్ ప్రెజెన్స్ ఉంది. మీరు వచ్చి ఆల్మోస్ట్ 2 మంత్స్ కాలేదు, 34 మెంబర్స్ ఎన్కౌంటర్లో చనిపోయారు. మీరు కంప్లీట్ ఆపరేషన్స్ అంతా ఎన్కౌంటర్ మీద పెడుతున్నారా లేకపోతే లొంగిపోయే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే 2 మంత్స్లో 34 మెంబర్స్ ఎన్కౌంటర్ అనేది జనరల్గా ఈ జిల్లా ఎస్పీగా లాస్ట్ 2 ఇయర్స్లో కూడా కేవలం 4 మెంబర్సే చనిపోయారు. మీరు వచ్చిన 2 మంత్స్లో 34 మెంబర్స్ అంటే పర్ డే ఒక ఎన్కౌంటర్ జరుగుతున్నట్టుగా భావించవచ్చా? ఇది ఒక కోయిన్సిడెన్సే అండి తప్పకుండా, బట్ మా ఫోకస్ అయితే సరెండర్స్ మీద ఎక్కువ ఉంది, ప్లస్ పబ్లిక్ డెవలప్మెంట్ వర్క్స్ మీద ఎక్కువ ఉంది. ఇకైతే ఎన్కౌంటర్స్ కూడా మేము కంటిన్యూస్గా ఫోకస్ చేస్తాం. మా ఫోకస్ అయితే ప్రతి ఛానల్లోనూ ప్రతి మాధ్యమంలోనూ మేము చెప్పేది ఈ ఆర్గనైజేషన్ వదిలిపెట్టి సరెండర్ కండి. చాలా మంచి పునర్వాస నీతి ఇక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ది, పబ్లిక్కి మేము ఇదే సందేశం ఇస్తాం. ఒక విమర్శ ఉంది సార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మొన్న గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్చల దిశగా అవసరమైతే వాళ్ళతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని ఒక లెటర్ బయటకు వచ్చింది. మీరేమో ఇట్లా ఎన్కౌంటర్ రూపంలో వెళ్తున్నారు, అంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏ రకంగా ఉండబోతుంది? పోలీస్ మ్యాండేట్ అయితే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ, ప్రజల ప్రాణాలని వాళ్ళ ప్రాపర్టీని కాపాడటం పోలీస్ మ్యాండేట్, అది మేము చేస్తున్నాం. అయితే ఈ చర్చలు జరగాల లేదా అవన్నీ కూడా గవర్నమెంట్ లెవెల్ డెసిషన్స్ కాబట్టి గవర్నమెంట్ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు, మా మ్యాండేట్ మేము పూర్తిగా చేస్తున్నాం. ఓకే సార్, ఇది ఈ ఎంటైర్ ఆపరేషన్ని లీడ్ చేసిన ఇందిరా కళ్యాణ్ చెప్తున్నారు. ఈ ఆపరేషన్ ఆల్మోస్ట్ నిన్న 4 గంటలకి కంప్లీట్ అయింది. దాదాపు డెడ్ బాడీస్ అని కూడా కొన్ని డెడ్ బాడీస్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ చాలా వరకు కూడా ఇప్పటివరకు 9 డెడ్ బాడీస్ ఐడెంటిఫై చేశారు. దాంట్లో తెలుగుకు సంబంధించి శంకర్రావుతో పాటుగా ఆయన భార్య లలితతో పాటు మరొక డెడ్ బాడీని తెలుగు వాళ్ళుగా గుర్తించారు. మిగతా 9 ఛత్తీస్గఢ్లో చాలా కాలంగా దాదాపు 25 లక్షలకు పైగా రివార్డు ఉన్న వ్యక్తులు కూడా, వినోద్ లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి ఈ మొత్తం ఆపరేషన్ అంతా కూడా దాదాపు 29 మంది చనిపోయారు. అయితే దాంట్లో 78 మంది వరకు కూడా అక్కడ ఆ మీటింగ్లో ఉన్నారు, కానీ చనిపోయిన వ్యక్తులు మాత్రం 29 మంది అనే చెప్తున్నారు. ఇంకా కుంబింగ్ అయితే కొనసాగుతుంది, దాదాపు ఇంకొక 3-4 రోజుల పాటు ఈ కుంబింగ్ అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది కాంకేర్లో కూంబింగ్కి సంబంధించి ఎక్స్క్లూసివ్ రిపోర్ట్.